జిల్లాలో భూ కుంభకోణం భారీగా జరుగుతుంది. నెంబర్ వన్ మైనింగ్ దోపిడీ, మైనింగ్ మాఫియా బట్టలిప్పేసి దోచుకున్నారు, బట్టలిప్పేసి దోచుకున్నారు. ఈ రెండింటి మీద భారీ కుంభకోణం జరిగింది. జగనన్న కాలనీ పేదోళ్ళకి ఆ గిరిజనులు ఎస్సీలు బీసీలు కట్టే దాంట్లో భారీ కుంభకోణం. సిమెంట్ అమ్మేసుకొని, కమ్ములు అమ్మేసుకొని మొత్తం మట్టి మశానం పెట్టి కట్టారు. దాని మీద వీటన్నిటి మీద వెంటనే ఏవైతే ఇరిగేషన్లో వేల కోట్లు, ఒక్క సర్వే పనిలో 150 కోట్లు పన్ను చేయకుండా సిఎఫ్ఎంఎస్లో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో 90 కోట్లు పంపించేస్తున్నారు అవి చెప్పి నారాయణ గారు నేను చెప్పాను మళ్ళీ వెనక్కి తీసుకోమని. వాటన్నిటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెయ్యాలా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆన్ ఇరిగేషన్ కుంభకోణం ప్లస్ భూ కుంభకోణం ప్లస్ మైనింగ్ కుంభకోణం, ఈ మూడింటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెయ్యాల్సిందే. వాటి మీద విచారణ జరిగింది. తోడు నేను చేసిన 5 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు, ఒక మద్దతు ధర పంచులు కట్టుకొని నడిచాం, ఒక జన్కో అఖిలపక్షంతో కలెక్టరేట్ నిలదీశాం, ఒక లాక్ ఆఫ్ డ్యాన్ ఉదయగిరి నారాయణ, ఒక కరుణాకర్, ఒక ఇద్దరు అక్కడ చచ్చిపోయింది. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఏ ఇష్యూ వదిలిపెట్టలే, భారీగా ఉద్యమాలు చేశాం. ఈరోజు ప్రజల మన్నన పొందాం, ప్రజలు ఆశీర్వదించారు, మా మీద బాధ్యత పెరిగింది. మా నాయకుడు ఏదైతే దుర్మార్గమైన ల్యాండ్ యాక్ట్ పెట్టాడో రద్దు, ఒక్క కలం పోటుతో రద్దు చేశాడు, పారేసేశాడు. పేదవాళ్ళకి 4000 రూపాయలు పింఛను సంతకు పెట్టేసేసాడు, అవ్వదాతలకు పెట్టేసేసాడు. ఆ పేదోడు వాళ్ళకి ఏదన్నా ఆకలేస్తుంటే 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పారేశాడు. చదువుకున్న బిడ్డలకి మెగా డిఎస్సి ఇచ్చి పారేశాడు. బాబు గారి రుణం తీర్చుకోలేనిదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా మళ్ళీ ఒకసారి మేము 10 మందిని కలిసి ఎవరికైతే పేదోళ్ళకి, ఎవరికైతే రైతులకి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాటన్నిటినీ పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి రాజీ పడకుండా పోరాడతామని చెప్పేసి తెలియదు.